యేసుదత్తన్ గారు ఎందుకు కాల్ చేశారో తెలియదు అడగాలి. హరే కృష్ణ, హరే కృష్ణ సార్, చెప్పండి సార్. బాగున్నారా? బాగున్నా. యేసుదత్తన్ గారు నమస్తే, చెప్పండి సార్. బాగున్నా సార్. మీరు ఆ మధ్య ఎప్పుడు కాల్ చేశారు? సరే, ప్రయాణాలు చెప్పండి సార్. ఏం సార్, ఏదో తోటలో సైతానుడు మహానుభావుడు అని చెప్పారు. సైతానుడే మహానుభావుడు అని పెట్టారు. సైతానుడు ఎలా మహానుభావుడు అయ్యారు సార్? అసలు సైతాన్ ఎవరు సార్? అంటే అకార్డింగ్ టు బైబిల్ అకార్డింగ్ టు ద బైబిల్ సాతాను లేదా సైతాను అని ఎవరిని అంటారు? ఆపోజిట్. ఓకే, అతను చేసిన చెడ్డ పనులు ఏంటి సార్? దేవుని మీద తిరుగుబాటు చేయడం. అదే ఒక చెడ్డ పని చెప్పండి సార్. అతను మానవాళికి ఈ లోకానికి ఏం అపకారం చేశాడు? ఇప్పుడు రావణాసురుడు రాముడి చేతిలో చచ్చిపోయాడు, తప్పు చేశాడు కాబట్టి. ఇంకా కంసుడు పసిపిల్లలను కూడా చంపేశాడు, చాలా దుర్మార్గం చేశాడు, వాడు కృష్ణ భగవాని చేతిలో చనిపోయాడు. ఓకే, అలా ఈ సాతాను కూడా వాడు దుర్మార్గుడే అనుకుంటే సర్వశక్తిమంతుడు సర్వలోక రక్షకుడు అని చెబుతూ ఉండే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఇన్ని వేల సంవత్సరాల నుంచి వాడిని ఉపేక్షించకూడదు, నెంబర్ వన్. ప్లస్ అతను ఏం చెడ్డ చేశాడో కూడా చెప్పండి, అది కూడా మనకు తెలియాలి కదా. సార్ అదే సార్, చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి సార్. ఒకటి దేవుని మీద తిరుగుబాటు చేశాడు. ఓకే, ఎదిరించాడు. నేనే దేవుణ్ణి అన్నాడా? నేనే దేవుణ్ణి అన్నాడు. రాంగ్ రూట్, రాంగ్ రూట్. మీరు చెప్పిన రాంగ్ రూట్ లోకి తీసుకెళ్ళాడా? ఓకే ఓకే, మిగిలిన వాళ్ళని కూడా రెచ్చగొట్టాడు. ఓకే, అంటే ఇంకో ఏదో ఒక విప్లవం అనుకోండి. అలా అంటే ఇప్పుడు ఈ సాతాన్ అనేవాడు ఒక పెర్సానిఫికేషనా లేకపోతే ఇమాజినేషనా, అయితే ఎట్లా అసలు? అంటే ఇప్పుడు రావణాసురుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం, కంసుడు ఎక్స్ప్లెయిన్ చేయగలం, దుర్యోధనుడు ఎక్స్ప్లెయిన్ చేయగలం. ఈ సాతాన్ని ఎవరు పుట్టించారు అసలు? వాడి పుట్టు పూర్వోత్తరాలు ఏంటి? వాడి గురించి అసలు ఏ చాప్టర్లో ఉందో చెప్తే, నా దగ్గర బైబిల్ కూడా ఉంది, నేను చూస్తా, మీరు చెప్తే చూస్తా. అంటే వాడు అసలు వాడు ఎట్లా? నేను చెప్పండి సార్, చెప్పండి సార్. ఓకే ఓకే, జగస్పాతి వ్యక్తిని. ఓకే ఓకే, అంటే ఇతను ఇదే పార్టీలో ఇదే కంపెనీలో ఉండే వ్యక్తి ఎదురు. నాకు అర్థమైంది సార్, నాకు అర్థమైంది. ఇప్పుడు ఈ పార్టీలో ఉండేవాడే ఎదిరించి మళ్ళీ కొత్త పార్టీ పెట్టినట్టుగా. ఓకే 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 ఓకే. ఎవరు ఇతనా? అది పత్యులకు లాగేశాడు అంటే మన తెలంగాణలో జరిగినట్టుగా. ఓకే ఓకే, అది అప్పటి నుండి పరలోకంలో ప్రారంభమై మనుషులలో కూడా అది ఈ రోజుకి కొనసాగుతుంది సార్. ఓ, ఈ ఏంటి ఎఫెక్ట్? భూమి మీద కాదు, పరలోకంలోనే ఎగస్పత్తి పెట్టాడు. ఓహో సార్, సార్ ఓకే సార్. మీరు చాప్టర్ చెప్తారా వెళ్ళ బుక్ దగ్గరికి? చాప్టర్ అండి, చూడమంటే చూస్తా, అంటే ఉంది కాబట్టి. మీరు మళ్ళీ చెప్పినా పర్లేదు, లేకపోతే మెసేజ్ పెట్టండి, పర్లేదు. ఎక్కడున్నారు సార్ ఈ లోపల? అది చెప్పే లోపల ఆలోచించండి. ఎక్కడున్నారు? గుంటూరేనా? ఇది గుంటూరు జిల్లా కదా మీది? నేను గుంటూరు యేసుదత్తన్ గారిని రాసుకున్నాను, కరెక్టే కదా సార్? సార్ సంతోషం సార్, బాగున్నారు కదా సార్? సార్ ఉన్నా మరి స్థానానికి వెళ్ళాలి.
రిఫరెన్స్ చెప్తారా? చెప్ అయితే నేను బుక్ దగ్గరికి వెళ్తా, బయటకు వచ్చాను. నారాయణ నారాయణ చెప్ పెట్టండి పెట్టండి. నేను అచ్చా మొత్తానికి అక్కడ పరలోకంలోనే పుట్టి పార్టీ పుట్టింది, ఎగస్ పార్టీ. ఇప్పుడు ఏ దేవుళ్ళకైనా సార్ వాళ్ళ దగ్గర మొదలయ్యి మన దాకా వచ్చింది సార్. రావణాసుడు ఉన్నారు కదా, రావణాసు రావణాసు ఇప్పుడు రాముడికి విలన్ అయ్యాడు కాబట్టి కదా. గుణాలు, గుణాల ద్వారా చెడ్డ గుణాలు ఉంటే వాడు ఎవడైనా మనం వ్యతిరేకించాలి. వాడు సొంత సొంత కుటుంబంలో వాడైనా సరే గుణమే కదండి, గుణం వల్లనే కదా ఎవరైనా మంచి అయినా చెడ్డ అయినా. ఇప్పుడు మీరు చూడండి, మీరు ఎప్పుడో ఫోన్ చేశారు, ఒక 10 రోజులు పైన అయి ఉంటుంది, మీలో మంచితనం ఉంది, నేను గుర్తుపెట్టుకుని ఇప్పుడు ఫోన్ చేశాను. మరి కొంతమంది ఉన్నారు నోరు జారుతారు, మంచి గుణాలు లేవు, వాళ్ళు ఎన్ని ఫోన్ చేసినా రెప్లై ఇవ్వం. కాబట్టి గుణం గుణం అంతే, మంచి గుణం చెడ్డ గుణం అంతే, ఈ లోకంలో రెండే. చెప్పండి సార్. సబ్జెక్టు చూడండి, ఇప్పుడు మీరు ఎంత బాగా మాట్లాడారు. మీరు నేను వెళ్ళను సార్ స్నానానికన్నా, మాట్లాడతాను మాట్లాడండి. ఎందుకని ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. మీరు మనిషి భాష మాట్లాడుతున్నారు, మంచిగా మాట్లాడుతున్నారు, ఎంతసేపు అయినా మాట్లాడచ్చు, ఏం బాధ. చెప్పండి సార్. నేను అదే చెప్పేది, ఇప్పుడు మనం సబ్జెక్ట్ మీద పోవాలి, సబ్జెక్ట్ మీద. అదే అంటున్నా, ఎంతసేపు 2 రోజులు అయినా మాట్లాడచ్చు. అది మనకు కావాల్సింది ఏంటి, సబ్జెక్ట్ కావాలి. ఇప్పుడు సబ్జెక్ట్ వేరు, మనం వేరు కదా. నేనేమంటా అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా మంచి మాట. నేనేమంటానంటే మనం టాపిక్ వేరు, మనం వేరు, అందులో మనం మమేకం అయిపోకూడదు కదా. టాపిక్ వేరు, మనం వేరు. ఇప్పుడు పిల్లోడు నాకు ఈ దాని మెసెంజర్లో పరిచయం అయ్యాడు, పేరు రాజా మనోహర్. నేను రాధ మనోహర్, అబ్బాయి రాజ మనోహర్, అక్షరమేక తేడా. అతను మొన్న ఎప్పుడో నా పోస్ట్కి రేయ్ అని ఏదో కామెంట్ చేశాడు. నేను మెసెంజర్లోకి వెళ్ళి, సార్ మీరు క్రైస్తవులే అని అడిగా. అవును సార్ అన్నాడు. సంతోషం సార్, సర్టిఫికెట్లో కూడానా అని అడిగా. అంటే కాదండి అన్నాడు. ఎప్పటి నుంచి క్రైస్తవులండి అన్నా. అంటే మా తాత వాళ్ళ అమ్మ నుంచి అని ఏదో చెప్పాడు. మరి మీరు ఇప్పుడు గుడికి వెళ్తారా అండి అన్నా. వెళ్ళమండి అన్నాడు. ఓహో, అంటే భయమా లేకపోతే అసహ్యమా లేకపోతే ఇంకోటా అన్నా. అబ్బి ఏం లేదండి, మేము వేరే మతంలోకి వచ్చాం కదా, అవసరం లేదని మేము వెళ్ళడం లేదండి అన్నాడు. సంతోషం. మరి సర్టిఫికెట్లో మార్చుకోవాల్సిన అవసరం ఏం లేదంటారా చెప్పుకునేటప్పుడు అన్నాడు. అంటే భారతదేశంలో అందరినీ హిందువులనే అంటారు కదండి అన్నాడు. సంతోషం సార్, ఇంకా ఆపేశాను, అయిపోయింది అంతే అక్కడికి. అంతే మారాలి, తప్పదు. అంటే నేను ఏమన్నానంటే ఇంకొక మాట మనం లాస్ట్ వన్ మీకు చెప్పలేదు. నేను ఏమన్నా ఆ తర్వాత అతను ఏమన్నాడు నేను చూడలేదు. అతను అన్నది ఏంటంటే, అతనితో నేను అన్నది, మతం వ్యక్తిగతం, ఎవరు ఏ మతంలోకైనా మార్చు, మతం మార్చగలం కానీ గతం మార్చలేం కదా. కానీ నిజాయితీగా ఉండాలి. ఓ ముస్లింగా ఎవరైనా కన్వర్ట్ అయితే అతని రూపము మారుతుంది, అతని పేరు మారుతుంది. సుబ్రహ్మణ్యం అనే ముస్లిం ఎవరు ఉండరే, హనుమాన్ అనే ముస్లిం ఎవరు ఉండరే, అబ్దుల్లాను ఉంటాడు, లేకపోతే రషీద్ అని ఉంటాడు. ఆ రూపం కూడా మారుతుంది. సత్యము లేకపోతే సాంబశివ లేకపోతే అదో. అతను నేను నిన్న మొన్న ఒక పోస్ట్, అతను ఏమంటారు అది ఒక ప్రొఫైల్ చూశా, క్రైస్తవ సింహం రాంబాబు, మళ్ళీ ఆ దాని కింద హిందూ, సగం సగం ఏమిటో నాకు అర్థం కాదు. ఇప్పుడు మనం ఒక దేన్ని అయితే ఆచరిస్తామో దా ఇప్పుడు దానికి తగ్గట్టు. ఇప్పుడు మా ఇస్కాన్ సాంప్రదాయంలో చాలామంది ఫారినర్స్ ఉన్నారు. మా గురువుగారు కూడా అమెరికన్ క్రిస్టియన్, అయితే వారి పేరేదో జానో ఏదో పేరు ఉండేది, మరి జానో జాకబ్బో, వారి పేరు జయపతాక స్వామి అయ్యారు. అంటే
మనం ఏ సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నామో ఆ సాంప్రదాయం తగ్గట్టు. అంతేకాని మా ఊళ్ళో ఒక అబ్బాయి ఉన్నాడు, అతని పేరు వీర వెంకట నాగ సుబ్రహ్మణ్యం, చాలా గొప్ప ముస్లిం. అంటే సింక ఈజ్ ఆవద్గా అట్లా అట్లా పోండి. సంతో మీరు ఏం చేస్తుంటారు ఇంతకేను? ఓ చెప్పారా, నాతో మర్చిపోయింటాను. సార్ చెప్పండి సార్, చెప్పండి సార్. చెప్పండి. అలా ఇస్తేవాడు క్రైస్తవుడు కాదు. అదే అతూతు మంత్రం. అదే నాతో మీరు అన్నమాటనే ఒక ఎవరో పాస్టర్ గారి అబ్బాయి ఎవరో చెప్పారు, వాళ్ళు ఎవరో శ్రీకాకుళం అంట స్వామీజీ, వాళ్ళని సంచి పాస్టర్లు అంటాం మేము అన్నారు వాళ్ళు. ఏం చేస్తాం, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం. నామకార్థం అంటే వాళ్ళు వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు నేను ఏమంటానంటే కనీసం ఇప్పుడు నువ్వు ఆ సబ్జెక్టు నచ్చినప్పుడు కట్ చేయొచ్చు, మనం మనకు హక్కు ఉంది. ఇప్పుడు నేను మీరు మాట్లాడుతున్నారు, ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. ఇలాగే గుంటూరు జిల్లా నుంచే అతను ఎవరో ఒక అతను కోటప్పకొండ శివుడి పేరే పెట్టుకున్నాడు, ముందు సార్తో మొదలుపెట్టాడు, ఇంకా తర్వాత అదంతా భాష అంతది మనుషులకు కాని భాషలోకి వెళ్ళిపోయాడు. మరి ఇంకా నేను మనుషులతోనేమో కదా మాట్లాడగలను. అతను మళ్ళీ పాస్ట్ అంతా టీవీల్లో వీడియోలు పెడుతుంటాడు యూట్యూబ్లో. మంచిదన్న, మీరు మనిషి అయ్యాక రండి, నేను కట్ చేసాం. అంటే మనుషులు కావాలి మనకు, కాదన్నా. ఇప్పుడు మనం మనుషులం, అటుపక్క కూడా మనుషులు ఉంటేనే కదా మాట్లాడగలం. ఇప్పుడు ఒక ఆయన కువైట్ అంట, పేరు యోహాను, నాకేదో మెసేజ్ పెట్టాడు, ఏదో ఇంకా అరే ఒరే ఏదో మొదలుపెట్టి మొదలుపెట్టాడు. నేను రిప్లై ఇచ్చాను, మళ్ళీ ఏదో ఫోటోలు పెట్టి మార్ఫింగ్ చేసి ఏదో ఇంకా ఏదేదో మాట్లాడాడు. నేను సార్ మీరు ఏదో మీరు ఏదో చెప్తుంటారు ఏంటది, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించాలని జోక్స్ అయ్యి చెప్తుంటారు కదా. మరి నేను మిమ్మల్ని ఎప్పుడూ అసలు కనీసం ఏక వచనం కూడా మాట్లాడలేదు, మీరు ఇలా దిగజారడానికి కారణం ఏంటి సార్? మీరు మనిషిలా మాట్లాడగలిగితే ఐ కెన్ టాక్ టు యూ అని చెప్పాను. అలా కొంచెం అతన్ని మళ్ళీ మనిషి స్థితికి తీసుకొచ్చాను, కొంత చాటింగ్ జరిగింది. మళ్ళీ నేను ఏదో ఒక పోస్ట్ పెట్టి సార్ దీనికి కామెంట్ పెట్టండి అన్న, ఏదో బిల్లాడింది ఏదో పెట్టి, ఏం సార్ ఇతను మీద మీ అభిప్రాయం చెప్పండి అన్నాను. ఇప్పుడు మిమ్మల్ని నేను అడిగాను అనుకోండి, అభిప్రాయం అడిగాను కదా మిమ్మల్ని. ఇప్పుడు సాతాను గురించి చెప్పారు కదా, నోరు జారేసి సాతాను మీట్ అయిపోయా, బిల్లాడిని మీట్ అయిపోయా, ఇదెందుకు ఇలా నోరు జారాడు? అయినా రెండు మూడు సార్లు అది సరే ఇగ్నోర్ చేశాను. ఇంకా చాలా ఎక్కువైపోయింది, నేను అతనికి చెప్పాను, నేను ఇంకా వాట్సాప్ బ్లాక్ చేసి, సరే మీరు మనిషి మనిషిలా మాట్లాడగలిగితే మీరు ఎప్పుడన్నా సారీ చెప్పేసి కొనసాగించండి, ఇలాగా నోరు జారకూడదు. మనం ఫస్ట్ మనుషులం, ఆ తర్వాత భారతీయులం, ఆ తర్వాత తెలుగు వాళ్ళం. మనంతా ఎక్కడ పుట్టిన వాళ్ళం, ఎక్కడ వాళ్ళు పుట్టిన వాళ్ళం. ఏదో ఇప్పుడు మీరు మీరు ఏదో మతం మారారు, ఆ మతానికి మీకు సంబంధం ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండొచ్చు, కానీ మీకు నాకు ఉన్న సంబంధం 1000 సంవత్సరాల సంబంధం. మధ్యలో అది వచ్చినంత మాత్రం ఈ విషయం ఎందుకు వెదవుది? మనం ఫస్ట్ మనుషులం, ఇది మర్చిపోవడం అని ప్రమాదం అంతా అంతే. సార్ నేను వెళ్తాను, పూజ చేసుకోవాలి, శేఖర్ పడిపోతున్నాను. సంతోషం, నాన్న చాలా సంతోషం. హరే కృష్ణ, హరే కృష్ణ.